అందరికీ శుభోదయం. ఇది మీ తెలుగు టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 10. ఓకే, ఇది మీ తెలుగు టెక్స్ట్ బుక్ లోని సెకండ్ లెసన్. ఓకే, రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక మంచి జాతీయ నాయకుడు. ఈ పాఠ్యం ఒక ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, రవీంద్రనాథ్ ఠాగూర్ మన భారతదేశం గర్వించదగ్గ గొప్ప రచయిత అని జలియన్ వాల్బాగ్ దురంతాన్ని నిరసిస్తూ బ్రిటిష్ వారు తనకిచ్చిన నైట్హుడ్ అనే బిరుదును కూడా వదిలేసిన ధీశాలి అని విద్యార్థులకు తెలియచేయటమే ఈ పాఠ్యభాగం యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే చిల్డ్రన్, ఇక్కడ చూడండి, చిత్రంలో కొంతమంది స్వాతంత్ర సమరయోధులు ఎందరో ఉన్నారు. వారందరినీ కూడా మీరు గుర్తించి నాకు త్రూ వాట్సాప్ ద్వారా మీ వాయిస్ మెసేజ్ పంపించండి. ఓకే, చాలా మంది ఉన్నారు ఇక్కడ చూడండి మీరు. ఝాన్సీ లక్ష్మీబాయ్, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, గోఖలే, అల్లూరి సీతారామరాజు, నెహ్రూ, గాంధీ, శివాజీ, అలా చాలా మంది మన స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు. వాళ్ళందరినీ ఒకసారి మీరు గుర్తు చేసుకుని నాకు, మీరు ఎవరినైతే గుర్తించారో వారందరి పేర్లు నాకు పంపించండి. ఓకే చిల్డ్రన్, వారి గురించి మీకు తెలిసినవి ఇంట్లో మీ తల్లిదండ్రులతో చర్చించండి. ఓకే, స్కూల్ రీఓపెన్ అయిన తర్వాత మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు మనం రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి తెలుసుకుందాం. ఓకే, రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి తెలుసుకుందాం. విజ్ఞానకని అయిన మన భారతదేశమున ఎందరో కవులు ఉన్నారు. శాస్త్రజ్ఞులు, రాజనీతి నిపుణులు, సాహిత్యవేత్తలు, లలిత కళాకోవిదులు జన్మించారు. మన భారతదేశమున ఎందరో శాస్త్రజ్ఞులు, ఎందరో రాజనీతి నిపుణులు, సాహిత్యవేత్తలు, లలిత కళాకోవిదులు జన్మించారు. అట్టి ప్రతిభావంతులలో ఒకరు రవీంద్రుడు. ఈయన ఒక్క భరతఖండమునకే కాక యావత్ ప్రపంచమునకు పూజ్యనీయుడు. రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక భారతదేశమునకే కాక యావత్ ప్రపంచమునకు పూజ్యనీయుడు. గాంధీ మహాత్ముడు వంటి వారే ఆయనను గురువుగా భావించారు. ఓకే చిల్డ్రన్, మన యావత్ ప్రపంచమునకు పూజ్యనీయుడు రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రుడు వంగ రాష్ట్రపు రాజధాని నగరమైన కలకత్తానందు సుప్రసిద్ధ ఠాగూర్ వంశమున కీర్తి శకం 1861వ సంవత్సరం మే నెలలో 6వ తేదీన జన్మించెను. ఈయన తండ్రి మహర్షి దేవేంద్రనాథ్ ఠాగూర్. బాల్యమునే రవీంద్రుని తల్లి మరణించటం వలన తండ్రియే అతనిని అల్లారు ముద్దుగా పెంచెను. రవీంద్రనాథ్ ఠాగూర్ చిన్నతనంలోనే అతని తల్లి మరణించారు. అందుకు తండ్రే ఆయనను అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. విద్యాభ్యాసమునకై రవీంద్రుడు ఒక పాఠశాలలో ప్రవేశించను కానీ అక్కడి విద్యా విధానములు ఆయనకు నచ్చలేదు. ఆంగ్లేయ విద్యా విధానమును అనుసరించుచు అప్పటి బడి చదువులు ఆయనకు నిరర్ధకముగా తోచెను. అర్థం లేకుండా అనిపించెను. ఇలా ఈ బడి చదువులందు విముఖుడైన రవీంద్రుడు తన తండ్రి దగ్గర సంస్కృతమును అగ్రజుడు అన్నయ్య అయిన సత్యేంద్రనాథ్ ఠాగూర్ వద్ద ఆంగ్లము అంటే ఇంగ్లీష్ను నేర్చుకున్నాడు. బాల్యము నుండి ప్రకృతి రమణీయత ఆయనను చాలా ఆకర్షించేది. చిన్నప్పటి నుండే ఆయనను ప్రకృతి యొక్క రమణీయత చాలా ఆకర్షించేది. అంటే ప్రకృతి యొక్క అందాలను ఆయన చాలా ఇష్టపడేవారు. తండ్రి వెంట ఆయన హిమాలయ ప్రాంతాలకు వెళ్ళి వస్తూ ఉండేవారు. తండ్రితో పాటు ఆయన కూడా హిమాలయ దగ్గరలో ఉన్న ప్రాంతాలన్నీ కూడా చూసి వచ్చేవారు. అక్కడ మనోహరమైన ప్రకృతి దృశ్యాలను ఆయనను
చాలా ఆకర్షించేవి. అంటే ఆయన చాలా ఇష్టపడేవారు అన్నమాట. అక్కడ హిమాలయాల్లో ఉన్న ప్రకృతి దృశ్యాలన్నీ కూడా ఆయన చాలా ఇష్టపడేవారు. ప్రకృతి రమణీయత అంటే ప్రకృతి యొక్క అందం. అట్టి సమయంలో అతను ఇంగ్లాండ్కు వెళ్ళి అక్కడ లండన్ విశ్వవిద్యాలయంలో ప్రవేశించి అక్కడ కొన్నాళ్ళ పాటు విద్యను అభ్యసించను విద్యను నేర్చుకున్నారు. ఆ తర్వాత ఆయన స్వదేశమునకు వచ్చి వంగ భాషలో గద్య పద్యములను గేయములను రచించను. తర్వాత ఆయన స్వదేశమునకు వచ్చిన తర్వాత లండన్లో విద్యను అభ్యసించి స్వదేశమునకు వచ్చిన తర్వాత వంగ భాషలో గద్య పద్యములను గేయములను రచించను. ఇవన్నీ కూడా ఆంగ్ల భాషలోనికి అనువదించబడినవి. అనువదించబడడం అంటే ఒక భాషను ఇంకొక భాషలోనికి మార్చుట. ఇప్పుడు చూడండి, తెలుగు ఉంది కదా, తెలుగు మనకు అర్థం కా చాలా మందికి తెలుగు రాదు. అప్పుడు దానిని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తాం కదా, ట్రాన్స్లేట్ చేయడం, అలానే దీన్ని అనువదించడం అంటారన్నమాట. ఒక భాషను ఇంకొక భాషలోకి మార్చుట. ఓకే, ఆంధ్ర భాషలోనికి అనువదింపబడిన ఆయనకు ఖండాంతర కీర్తిని ఆర్జించి పెట్టినవి. ఓకే, అంటే ఒక దేశం కాకుండా మొత్తం మన కాంటినెంట్ అంతటినీ కూడా ఆయనకు కీర్తి, ప్రపంచమంతా కూడా కీర్తి తెచ్చి పెట్టినది అన్నమాట. కీర్తి అంటే గొప్ప పేరు ప్రఖ్యాతలు. వంగ భాష నుండి అనువదించబడిన గీతాంజలి అనే బుక్ నోబుల్ బహుమానం పొందినది, నోబుల్ ప్రైజ్ను పొందినది. కలకత్తాలోని విశ్వవిద్యాలయము ఆయనను 1914 డాక్టరేట్ ఇచ్చి సత్కరించింది. పంతొమ్మిది వందల 15 బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకు నైట్హుడ్ అనే బిరుదును కూడా ఇచ్చింది. భారతదేశమందలి విద్యా విధానముల ఎడల అయిష్టత పొందిన రవీంద్రుడు దానిని సంస్కరింపవలనని. బాగు చేయాలని భావించాడనమాట. 1905 ఆయన శాంతినికేతం అనే ఒక ఆదర్శ పాఠశాలను స్థాపించను. విద్యార్థులు అక్కడ స్వేచ్ఛగా, అంటే తమకి ఇష్టం వచ్చినట్టుగా, తనకే విషయం అందు వాళ్ళకి ఇష్టం ఉందో అదే దానిని చదువుకోవడానికి అవకాశం కలదు అనమాట. ఆ శాంతినికేతనంలో పిల్లలు వాళ్ళకి నచ్చిన విద్య నేర్చుకునే అవకాశం కలిగేలాగా ఆయన దానిని ఏర్పాటు చేశారన్నమాట. అక్కడ వడ్రంగము, శిల్పము అంటే మన కార్పెంటర్ వర్క్, శిల్పాలు, చిత్రకళ, బొమ్మలు గీయడం, సంగీతం మొదలగు అవన్నీ కూడా పిల్లలకి ఏదైతే వేటి పైన వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో అవన్నీ కూడా చక్కగా నేర్చుకునే వసతులు అన్నీ కూడా అందులో ఏర్పరిచి శాంతినికేతాన్ని నిర్మించారు. విదేశీయులందరూ కూడా నేటికి దీనిని చూసి కొనియాడుతున్నారు అంటే పొగుడుతున్నారు. రవీంద్రుడు ఒక్క మహాకవే కాదు, జాతీయ భావ పూరితుడైన మహానాయకుడు కూడా. ప్రభుత్వం వారు అమృత్సర్ అనే పట్టణమున స్వల్ప కారణమునే అమాయకులు, నిస్సహాయులు అయిన ప్రజలపై తుపాకులను పేల్చి రక్తపాతమును గాంచిరి. రవీంద్రుడు ఆ ఘటనను, ఆ సంగతిని నిరసిస్తూ, అంటే దానిని ఒప్పుకోలేదు, దానికి ఎదురు తిరిగి నిరసిస్తూ విజ్ఞప్తి ఒక ప్రభుత్వానికి పంపిణీ, ఇది నాకు నచ్చలేదు అని చెప్పి ప్రభుత్వానికి ఒక లెటర్ పంపించారు. దానిని అప్పటి రాజప్రతినిధి ఇంగ్లాండ్కు పంపడానికి నిరాకరించను. రవీంద్రుడు అప్పుడు
ప్రభుత్వం వారు తనకు ఇచ్చిన నైట్హుడ్ బిరుదును కూడా త్యజించేశారు. రవీంద్రుడు దానిని నిరసిస్తూ పంపించిన విజ్ఞప్తిని ప్రభుత్వము ఇంగ్లాండ్కు పంపడానికి నిరాకరించింది. కాబట్టి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఆ ప్రభుత్వం వారికి ఇచ్చిన నైట్హుడ్ అనే బిరుదును కూడా తిరస్కరించారు, వదిలిపెట్టేశారు. ఇట్లు అనేక విధములను భాష సేవ చేయుచూ దేశమును గావించిన రవీంద్రుడు 1941 సంవత్సరం 8 తేదీన స్వర్గస్థుడయ్యను. కానీ ఆయన నేటికి విద్యాభిమానుల ప్రశంసలు అందుకున్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ చాలా మంచి రచయిత, అందరికీ ఆదర్శప్రాయమైన వ్యక్తి. ఈయన గురించి మనం ఎంత చెప్పుకున్నా చాలా తక్కువే. మనం ఈయన గురించి ఎంత మనం తెలుసుకునే కొలది తెలుసుకోవాలి అనిపించే మహామహనీయుడు ఈయన. ఈయన అందరూ కూడా మనమందరం కూడా పూజ్యనీయ తగుడు. ఓకే చిల్డ్రన్, టుమారో నెక్స్ట్ క్లాస్ వి విల్ రీడ్ దిస్ లెసన్. ఓకే, వచ్చే లెసన్లో మనము ఈ లెసన్ రీడ్ చేయడం నేర్చుకుందాము. మీ అందరికీ కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ లెసన్ అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ, ధన్యవాదములు.